వికే ఫిలిమ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. మాటలు స్వీట్గా ఉంటాయి, స్టోరీ హాట్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, సినిమాల విషయంలో సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతున్న మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ఆయన తుంగవనం అనే ఒక సినిమాని ప్లాన్ చేసి కొత్త దర్శకుడైన రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో చీకటి రాజ్యం అనే టైటిల్తో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నాడు అనేది కూడా ఒక ఫిలిం ఇండస్ట్రీ న్యూస్. ఈ సినిమా చాలా రోజులుగా నెట్లోను సోషల్ మీడియాలోను ఒక హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈ సినిమా గురించి ఇప్పుడే ఈ మధ్యనే ఒక న్యూస్ తెలిసింది. ఇది ఒక ఫ్రెంచ్ హిట్ మూవీ స్లీప్లెస్ నైట్ అనే సినిమాకి రీమేక్ అని ఒక రూమర్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది. మరి ఫ్రాన్స్లో హిట్ అయిన ఈ సినిమాను దాని కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాజేష్తో చీకటి రాజ్యం కథను తయారు చేసినట్టు ఒక గుసగుస కూడా వినిపిస్తుంది. మరి ఈ సినిమాలో ఏ విధంగా ఉండబోతుంది, ఇది నిజంగా రీమేకా అనేది కమల్ హాసన్ నుంచి కానీ రాజేష్ నుంచి కానీ ఎటువంటి న్యూస్ లేదు. మరి వారి సన్నిహిత వర్గాలు మాత్రం ఇది అంతా అబద్ధమని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అయితే కానీ లేదా ఈ సినిమా గురించి కమల్ హాసన్ కానీ దర్శకులు కానీ చెప్తే కానీ మనకి తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. మరో మూవీ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీ వీకే ఫిలిమ్స్.